भैया దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న వారమై ఓహో మన కథను వింటున్నటువంటి శ్రోతలందరికీ వందన శతాలు అందజేసుకున్న వారమై పూలగంప అనే భక్తిగల కథను నేడు మనం ఉరకథా రూపంలో గానం చేస్తున్నామయ్యా సోదర పూలగంప అయ్యల్లారవో అమ్మలారమము గన్న తల్లులారా సోదర పూల గంప కథ విషదముగా పూల గంప అను కథ చెప్పేదము వినుడు విజ్ఞులారా నాయన భరత భూమిలో చక్కని ఊరు హౌస్ పర్గోను ఆ ఊళ్ళోనే జేమ్స్ బాలుడు తల్లిదండ్రుల్లా తనిని చూచి తల్లిదండ్రుల్లా తనిని చూచి అధికారవముతో పెంచి దైవ భక్తి ఎందు ఉంచి దైవ భక్తి ఎందు ఉంచి గుణాల రాశిగా ఇంచి పెంచి పెద్ద చేసి జేమ్స్ నే వదిలేసి పొరలోక గతులు వారయ్యారా ఓ భారతీయుడా ఓ క్రీస్తుయుడా ఈ విధంగా తల్లిదండ్రులు పోయిన జేమ్స్ ఒంటరి వాడైపోయాడు. ఆ ఊరి జనమంతా అతను ప్రేమిస్తున్నారు. అతడు సర్వదా దేవుని ప్రార్థిస్తూ యుక్త వయస్కుడయ్యాడు. ఉన్నట్టుండి ఒక రోజు ఏం జరిగిందయ్యా, ఏమన్నా బస్ యాక్సిడెంట్ గాని విమానం యాక్సిడెంట్ గాని అయింది? అటువంటి ఏం జరగలేదు నాయన. ఒకనాడేమో జేమ్స్ రాజు గారి వద్దకు వెళ్ళాడా, తన పరిస్థితిని రాజుగారుతో విన్నవించినాడా, సోదర పూల గంప కథ విషదముగా అయ్యా రాజుగారెంతో సంతసించినాడా, సోదర పూల గంప కథ విషదముగా తోటమాలిగా రాజు కొలువులో పనికి కుదిరినాడే, సోదర పూల గంప ఈ విధంగా జేమ్స్ రాజుగారి వద్దకు వచ్చి రాజుగారికి కనిపించి రాజుగారి మెప్పును పొంది తోటమాలిగా పనిలో కుదిరాడు. పనిలో కుదిరాడు అనమాట. రాజుగారు జేమ్స్ కు కొంత భూమిని చిన్న ఇంటిని ఫలవృక్షములు గల ఒక తోటను ఇచ్చి మంచి సంబంధం చూసి వివాహం కూడా జరిపించారు. అది పెళ్లి కూడా చేశాడు బాబు. జేమ్స్ దంపతులు సుఖజీవనం చేస్తూ ఉండగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగారు. మగపిల్లలంతా చనిపోగా ఆడబిడ్డ మాత్రం మిగిలిపోయింది. అయ్యో, చివరకు భార్య కూడా మరణించింది పాపం. అయ్యయ్యో పాపం. అయితే జేమ్స్ ఇది ఎంతా దైవ చిత్తం అని ఎంచాడు. ఒక్కగాని ఒక్క ఆ బిడ్డకు మరియమ్మనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. తండ్రి పెంపకంలో దినదిన ప్రవర్ధమానంగా దైవభక్తిలో పెరుగుతుంది మన మరియమ్మ. అంటే అసలే ఆడపిల్లేమో అమ్మునా పిండేసిన తోటకూరకాళ్ళ నవనమలారుతూ పెరుగుతుంది అనమాట. అయితే మన మరియమ్మ చూచే వారికి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదయ్యా? ఎలా ఉంది నాయన? అదిగో పున్నామా చంద్రుని పోలినటులు వన్నే చిన్నెలయందు విన్నెల వలెనుండి మరియమ్మ ఉన్నామా చంద్రుని పోలినట్లుండే
మనసుతో చిరునవ్వు మోముతో చిన్నారి మనసుతో చిరునవ్వు మోము అరి రే చిన్నారి మనసుతో చిరునవ్వు మోముతో చిన్నారి మనసుతో చిరునవ్వు మోముతో చిలుకా వల్లెపే కాలు కూర్చినట్లు మరియమ్మా ఉన్నామా చందుని పోలినట్లుంది మరియమ్మా మరియమ్మా. ఈ విధంగా మన చిన్నారి మరియమ్మకు అందచందాల్లో అలరారుతూ ఉన్నది. అంటే పున్నమ చంద్రులా వెలుగొందుతుందన్నమాట మరియమ్మ. అవునవును, మా ఆవిడకంటే అందకత్తే ఏమిట్రా? ఏమి ఆవిడ అందకత్తే? అప్పో అందం అంతా మా ఆవిడ సొమ్ము. ఆహా, కాకపోతే ఒక కన్నుడు ఇమ్ము. అంటే మీ ఆవిడ ఒక ఏకాక్షి, వీడు ఒక నిరక్షర కుక్షి. కొంచెం పళ్ళెత్తు, నల్ల నలుపు, తప్పిడి ముక్కు, డప్పు చెవులు, అన్ని అందాలు ఉన్నాయన్నమాట. అయితేనో మా ఆవిడ అమ్మే. ఆహా, మరి నువ్వు? ఆవిడ వెనకాల అమ్మే. ఓహో, బానే ఉంది. అయితే మాత్రం మా ఆవిడ అమ్మాయి అయితే మాత్రం నేను తక్కువ. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో పట్టుకు దులిపేసేవాడిని. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీషే బాగా. ఏ ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడతావా? అయ్యోయ్, ఒకసారి చిన్నప్పుడు నేను బళ్ళో చదువుకునేటప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఒరే పిల్ల వచ్చింది, పాలు తాగింది, గోడ మీద పోయింది, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పరా అన్నా. ఏం చెప్పావు? దీనికేముందండి, క్యాట్ కమింగ్, పాల్ డ్రింకింగ్, గోడ దాటి గోయింగ్, ఇంగ్లీష్ అంటే ఇంతేనండి అన్నాను. దౌర్భాగ్యుడు, అదే ఇంగ్లీష్. రే, నా దాకేందుకు? మా ఇంట్లో మేక మాట్లాడుతుంది ఇంగ్లీష్. అదేమిటండి మేక ఇంగ్లీష్ మాట్లాడడం? ఏమిటి, ఏప్రిల్ నెల పోయిన తర్వాత వచ్చిన నెల అంటే తప్పని ఒకటి వేసాను అనుకో మా మేకని, మే అని ఖచ్చితంగా చెప్పుద్ది. ఓహో, ఇంగ్లీష్ లో మే అని చెబుతుందా? మా మేక ఇంగ్లీష్ మాట్లాడుతా. అవును, మా గోడ మీద కాకి హిందీ మాట్లాడుతుంది. మేక ఇంగ్లీష్ లో మే అంది, అది ఇంగ్లీష్ కన్నా చెప్పావు. మీ కాకి హిందీ మాట్లాడడం ఏమిటి? అక్కడే ఉంది మరి. మా ఎదురుకుంటా గోడ ఉందా, సరిగ్గా 12 గంటలకు గోడ మీదకి వచ్చి 12 గంటలకు మేము భోజనం చేయలేదు అనుకో, కావు కావు అంటది. ఓహో, అంటే తినండి తినండి అంటుంది అనమాట. బానే ఉంది. మీ మేక ముఖం, మీ కాకి ముఖం, నీ ముఖం కూడా ఒకలాగే ఉన్నాయి, మీ ఇంగ్లీష్ కూడా అలాగే ఉంది. అలా కాకుండా ఉత్తవయస్కురాలయ్యింది మన మరియమ్మ. 15 సంవత్సరాల ఈడు వచ్చింది. అయితే ఒకనాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రి జేమ్స్ కుమార్తె అయినటువంటి మరియమ్మను పొలవనానికి తీసుకువెళ్లి ఏమంటున్నాడయ్యా? అమ్మా అమ్మా అమ్మా, మనది చిన్న నాటి నుండి పూల వృత్తి అమ్మా. మూడు కాళ్ళ ముదుసలు నెయ్యుంటిక తిరగలేనమ్మా. బాధ్యత అంతా నీదే ఇకనమ్మా. నన్ను పోషించడు భారము కూడా నీదే గదయమ్మా. అమ్మా, నేను ముసలివాడినైపోయాను, నేను ఎత్తటికి తిరగలేకపోతున్నాను, ఏ పని కూడా చేయలేకపోతున్నాను. కనుక పూలను అమ్మి ముదసలి తండ్రిని పోషించుము తల్లి. ఈ విధంగా తండ్రి గారు ఎప్పుడైతే చెప్పారు, మరియమ్మ ఆనందానికి మెరలేకపోయింది. ఆనాటి నుండి తండ్రి గారు చెప్పినట్లుగానే పూల తోటకు పోయి రకరకాల పూలు కోసి దండలు గుచ్చి రాజవీధి గుండా పోతూ పూలు అమ్ముతుందట. పూలు అమ్ముతుంది ఏ విధంగానట? ఏ విధంగానైనా అదిగో పూలు తెస్తే రమ్మా, పూలు కొన్నుటకు మీరమ్మా. పూలు తెస్తే రమ్మా, పూలు కొన్నుటకు మీరమ్మా. పూలు తెస్తే రమ్మా అమ్మా, రోజా పుష్పములోన తేజము పూజమై ఉండమ్మా. వాసన ఘమ ఘమలాడును అవునమ్మా. సంపెంగలను గూర్చి ఇక చెప్పలేనమ్మా. సంపెంగలే మల్లెలను గూర్చి మరీ మాటలే చాలవమ్మా. అవును,
పులు తెస్తీ పులు కొనుటూ పులు తెస్తీ పులు కొనుటూ పులు తెస్తీ పూలండో పూలు రకరకాల పూలు రోజా పూలు సంపెంగ పూలు మల్లె పూలు లిల్లీ పూలు రండి కొనండి అని మరియమ్మ పూలు అమ్ముకుంటూ రాజగిద్దకుండా ఎప్పుడైతే వెళ్లిపోతుందో తోట నుండి రాకుమార్తె చూచింది తల్లిని పూలు కొనుమని మారాం చేసింది. వెంటనే రాణి గారు పూలగంపుతో వస్తున్న మరియమ్మని పిలిచి రకరకాల పూలు కొని కొంత పైకి మెచ్చి ప్రతిదినము వచ్చి రాకుమార్తెకు పూలు ఇవ్వమని కోరారు. మరియమ్మ కూడా ఎంతో సంతసించి సరే నేను ఒప్పుకుంది. రాణిగారి మాట ప్రకారం ప్రతిరోజు మరియమ్మ ఏం చేస్తూ ఉండేదయ్యా? ఏం చేస్తూ ఉండేది? రాణి కోరిన రీతి నందానా మరియమ్మ ప్రతిరోజు నందానా. రాణి కోరిన రీతి నందానా మరియమ్మ ప్రతిరోజు నందానా. పూలని తెచ్చేది నందానా బిడ్డకే ఇచ్చేది నందానా. రాకుమార్తె మరి నందానా స్నేహమైపోయారు నందానా. రాకుమార్తె మరి నందానా స్నేహమైపోయారు నందానా. కరిగించగం సరితాం మొత్తం మీద ముగ్గురు ఇద్దరు బాగా స్నేహం అయిపోయారు అనమాట. అవును రా, మా ఊళ్ళో మేము ఇలాగే ముగ్గురు స్నేహం అయ్యాం. ఏమిట్రా? నా పేరు గిట్టుగాడా. అవును. మరి మా అప్పారావు గారు ఒకడు, సుబ్బారావు గారు ఒకడు, ముగ్గురు మంచి స్నేహంగా అన్యోన్యంగా ఉంటున్నాం. బానే ఉంది. ఓసారి మరియమ్మ గారు ఉత్సవాలు అవుతుంటే వెళ్ళాము రే, సరదాగా జనంలో ముమ్మరంగా తిరిగేస్తున్నాం. మంచి సరదాగా సంబంధం అయిపోయింది. జనంలో బిజీగా తిరిగేస్తున్నాం. తిరిగి 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 ఆకలి ఎక్కువైపోయింది. హోటల్కి వెళ్ళి ఫోన్ చేయాల్సింది. మీ బాబు పెట్టాడు అక్కడ హోటల్. మీ తాతగారు పెట్టకల్లా, ఎవరి జేబులో పైసలుంటే వాడు వెళ్ళి దర్జాగా కుర్చీలో కూర్చొని టేబుల్ మీల్స్ తినచ్చు. టేబుల్ మీల్స్ ఏంటి? పేట మీల్స్ కే డబ్బులు మా దగ్గర. మరి నీ దగ్గర లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఉన్నాయో అడగలేకపోయావా? అదే మా అప్పారావుని సుబ్బారావుని అడిగాను. అబ్బాయి మా దగ్గర డబ్బులు లేవరని సరేద్దరు. ఎవరి దగ్గర లేవు? అప్పుడు మా అప్పారావు గారు ప్లాన్ ఇచ్చాడు. ఏమని? ఒరే ఒరే కిట్టిగే, నువ్వు వెళ్ళి నూందే, నేను వెళ్ళి కొంచెం పిండి పట్టుకొస్తాను. ఒరే సుబ్బారావు, నువ్వు వెళ్ళి ఆ బెల్లపచ్చోడు పెట్టరా అని చెప్పి ఐడియా ఇచ్చాడు. ముగ్గురు అట్లేసి తినేద్దామని. మా సుబ్బారావు గారు ఎలా తెచ్చాడో డబ్బు లేకుండా ఒరే చొక్క ప్యాంటు చిరిగిపోయి చెదగొట్టేది మొత్తం మీద పిండి పట్టుకుని పట్టుకున్నాడు వచ్చేసి. ఈ లోపల అప్పారావు గారు బెల్లపచ్చట్టుకుని పరుగు పరుగు నాడొచ్చేసి వాడొచ్చాడు. వాళ్ళిద్దరు తన్నులు తిని వచ్చారేమో, ఇక నూనె దేవాలయం అక్కడక్కడ కొంతమంది భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. నూనె దీపాలు పెద్ద పమ్మిదోడు చూసుకుని ఆ దీపాలన్నీ ఆర్పేసి నూనె నేను తీసుకొచ్చి మొత్తం మీద నూనె పట్టుకొచ్చాము. అట్లేసుకున్నాం. ఒరే మా అప్పారావు గారు వేసాడు. ఆడు కొంచెం పెద్దట్టేసుకుని మా చిన్నట్లేసాడు. ఒరే పెద్దది నాకు కావాలి అన్నా నేను. అప్పుడు నాకు కావాలని సుబ్బారావు అన్నాడు. గొడవ వచ్చేసింది. గొడవ వచ్చింది. అప్పుడు మళ్ళీ అప్పారావు ప్లాన్ ఇచ్చాడు. ఏమని? ముగ్గురు పడుకుందాం, నిద్రపోదాం, పొద్దున్నే లేచి ఎవడికి మంచి కాలతో ఆడికి పెద్దట్టు, మంచి కాల రానోడికి చిన్నట్టు అని. బానే ఉంది. సరే పడుకున్నాం. పొద్దున్నే లేపేసాడు. లేపాడు. మొత్తం మీద నాకు అలా అడిగాడు. అడిగాడు, ఒరే నీకేం కళ వచ్చింది రా? ఒరే ఒరే నేను ఎలా కన్ను మూసుకుని పడుకున్నానో లేదు? లేదు. యేసుబాబు నా కళ్ళలో కనిపించి పెద్ద విమానం వేసుకుని వచ్చి పరలోకాన్ని తీసుకెళ్లిపోతున్నాడు రా అన్నాను. బానే ఉంది. ఒరే విమానం ఎంత ఉందిరా అని అడిగాడు మా అప్పారావు గారు. అడిగాడు ఎంత ఉంది? ఏంటి మూరుడు పడుకుంది అన్నాను. అదేమిట్రా, విమానం ఇంచుమించుగా ఒక చిన్న ఇల్లంత ఉంటుంది. అలాగే అన్నాడు ఆడు. నా కలప ఎదురైపోయింది. నీ కళబద్ధం రుజువైపోయింది. అప్పుడు మా సుబ్బారావు గారు చెప్పాడు, అయ్య బాబు నేను రాత్రి దేవుడిని అలా ప్రార్థించుకుంటే దేవుడు నువ్వేమనుకుంటే అది అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతామని కళ్ళ వరించాడయ్యా. ఆ దేవుడు వరంతో సరదాగా చందమాన దగ్గరికి వెళ్దారనుకున్నాను. భయమని అనుకున్నావు లేదో అలా చందమాన దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను. ఆ చందమాన దగ్గర దిగాను. సరదాగా చూసేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను అన్నాడు. ఆడన్నాడు పరోగడు, ఒరే చందమాన ఎంత ఉందిరా అని క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. ఎంత ఉందటి? మా ఆవిడ మరి గాలిస్తుంది కదా, పెనవంత ఉంది అంటున్నాడు. చచ్చా చందమామ మన భూగ్రహం మీద కొంచెం చిన్నది ఉంటుంది. అదే అన్నాడు. ఆడకలా పేజురైపోయింది. ఒరే అప్పారావు నీకేం కళ వచ్చిందో చెప్పరా, చిన్నట్టు పెద్దట్టు మా మొహన్ బాడే అంటే అప్పుడు అప్పారావు గడు అన్నాడు. ఏమన్నాడు? ఒరే నేను ఇలా పడుకున్నాను లేదు. లేదు. నా గుండె మీద ఇంత సైతాన్ పిల్ల కూర్చుంది. కూర్చొని దెయ్యం పిల్ల వచ్చి ఒరే అప్పారావు మూడట్లు నువ్వు తింటావు పీకి నుంచి సంపమంటా ఉంది. వాడు కానీ తినేశారు ఏమిట్రా? ఆడు ఎప్పుడో తినేశాడు మూడట్లును. మరి మీరు పక్కనే ఉన్నారుగా, మిమ్మల్ని మేల్కొల్పొచ్చు కదా. అదే అన్నా, ఒరే మమ్మల్ని పిల్లా పోయావంటే నువ్వు చూస్తే పరలోకం వెళ్ళిపోతున్నావు, ఇక్కడ చూస్తే చందమాన దగ్గర నా నుంచి యూపిస్తున్నాడు, మరి చంపేద్దేమో మూడు నేను తినేసాను అన్నాడు. అయితే అది స్నేహం కాదు, కానీ మరియమ్మ రాకుమార్తెల స్నేహం విడుబరాని బంధంగా మారిపోయింది. ఒక్క నిమిషం ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారు. రాణిగారు కూడా మరియమ్మ రాకుమార్తెతో కలిసి కోటలో ఆడుకొనుటకు అంగీకరించారు. మరియమ్మ ప్రతిరోజు పూలు తెచ్చి అది రాకుమార్తెకి ఇచ్చి చాలా సేపు రాకుమార్తెతో ఆడుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లిపోయేది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అయితే ఒకనాడు రాకుమారి మరియమ్మను చూచి ఏమంటున్నదయ్యా? ఏమంటుంది? అమ్మా అమ్మా
నా పుట్టిన రోజు పండుగ త్వరలో గరుగనున్నదమ్మా నా పుట్టిన రోజు పండుగ త్వరలో గరుగనున్నదమ్మా నీవు తప్పగా రావెలనంటూ బ్రతిమలాడినమ్మా ఓయమ్మా ఓయమ్మా నీవు మరువకమ్మా ఓయమ్మా ఓయమ్మా నీవు మరువకమ్మా దీనికి నీవు ఎట్టి సాకులు చెప్పకూడదమ్మా దీనికి నీవు ఎట్టి సాకులు చెప్పకూడదమ్మా నీవు వచ్చియు మన స్నేహమును నిరూపించుమమ్మా ఓయమ్మా ఓయమ్మా నీవు మరువకం ఓయమ్మా ఓయమ్మా నీవు మరువకం రాకుమారి తన జన్మదిన మహోత్సవానికి మరియమ్మను ఆనందంగా ఆహ్వానించింది. అయితే రాకుమారి మాటలకు మరియమ్మ వారి స్నేహానికి ఎంతగానో మురిసిపోతుందట. ఈ విధంగానయ్యా చెల్లియరో నీ చెలిమి నేమని వర్ణించగలనోయమ్మా గరాల పసిడి బొమ్మ గరాల పసిడి బొమ్మ చెల్లియదోని చెలిమి నేమని వర్ణించగలనోయమ్మా గరాల పసిడి బొమ్మ గరాల పసిడి బొమ్మ చక్కని చెల్లిమి ఇంటిలోని చెల్లిమి చక్కని చెల్లిమి ఇంటిలోని చెల్లిమి ఎంత చక్కని చెల్లిమి ఇంటిలోని చెల్లిమి ఎంత చక్కని చెల్లిమి ఇంటిలోని చెల్లిమి చూడ చక్కని చెల్లిమి చూడగాని చెల్లిమి చూడ చక్కని చెల్లిమి చూడగాని చెల్లిమి ఎవరి తరమమ్మా నీ చెల్లిమి నీ కొనియాడా ఎవరి తరమమ్మా నీ చెల్లిమి నీ కొనియాడా చుక్కల్లో చందమామవమ్మ ఓయమ్మ సుగుణాల రాశి ఓయమ్మ చుక్కల్లో చందమామవమ్మ ఓయమ్మ సుగుణాల రాశి ఓయమ్మ గరల పసిడి బొమ్మ గరల పసిడి బొమ్మ గరల పసిడి బొమ్మ మరియమ్మ మురిసిపోతూ తన పుట్టినరోజు పండుగ తప్పక వస్తానని రాకుమారికి మాట ఇచ్చింది. వెంటనే మరియమ్మ ఇంటికి వచ్చి విషయాన్ని తన తండ్రికి చెప్పగా తండ్రి ఏమంటున్నాడయ్యా రాకుమారికి బహుమతుగాను ఏమి ఇస్తువమ్మా పేదవాళ్ళము ఏమి చేతుమమ్మా మనకు ఉన్నదే తీసుకువెళ్ళి ఆమెకి మమ్మా ఈ విధంగా తండ్రి గారు చెప్పి ఏమి ఇచ్చాడయ్యా పూల తోడం ఒక గంప అల్లెను పూల తోడం ఒక గంప అల్లెను పూల గంపను తయారు చేసెను పూల గంపను తయారు చేసెను దానిపైన పర్గట్మి నాటని రాజపుత్రిక పేరు మరియు నెలయు తేదీయు సంవత్సరంబును అందముగాను పూలు గుచ్చెను దీనిని నీవు బహుమతుగాను ఆమె తీయుమమ్మా బహుమతి అంటే
అలా ఉండాలి. అవునండి, రాజుగారు అమ్మాయి పుట్టినరోజుకి ఇలాగే అందరినీ తలో ఇంటికి తలో చెంబుడు పాలు పోయమన్నారు. రాజుగారు తలో చెంబుడు పాలు తీసుకురమ్మన్నారు ప్రజలందరినీ. అక్కడ అనుకున్నాడు అందరూ మంచి చిక్కన పాలు పోతారు కదా రాజుగారు అమ్మాయి పెళ్లికి, మరి మరి మనం ఒక చెంబుడు నీళ్లు పోతే ఏం పోయింది అని చెప్పి ఆడ చెంబుడు పట్టుకుని నీళ్లు వేసేసాడు. అలాగే మొత్తం అందరూ పోసేసారు, అందరూ పాలు పోసారు కదా అని రాజుగారు చూసుకున్నారు. చూసుకునేటప్పుడు దాంట్లో అన్ని నీళ్ళే ఉన్నాయి. ఓహో, తలకొకడు తలకొ చెంబు నీళ్లు పోసారు, అందరూ పాలు అవుతారు కదా అని. అయితే అది స్వార్థంతో కూడినటువంటి బహుమానం, ఇది హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి బహుమానం. ఈ విధంగా మరియమ్మ తండ్రి పూలగంపను అందంగా తయారు చేసి రాకుమార్తెకు బహుమతిగా ఇమ్మన్నాడు. మరియమ్మ రాకుమారికి పూలగంపను బహుమతిగా ఇచ్చింది. అది చూసిన రాకుమారి ఎంతగానో మురిసిపోయింది, చాలా ఆనందపడింది. వెంటనే తన పక్కన ఉన్న దాసురాలు మార్గరెట్ ను పిలిచి ఏముంటున్నదయ్యా ఏమంటున్నారు అమ్మా, వెంటనలోనికి వెళ్ళి ఇప్పుడే తంకు పెట్టెను తెరచి తప్పునే మడత వేసిన పట్టు చీరనే తప్పరంబుగా తెచ్చి బహుమతిగాను పూలగంపను తెచ్చి ముట్టట గొలిపిందా ఈ విధంగా రాకుమార్తె దాసితో ఎప్పుడైతే చెప్పిందో ఆ దాసి పట్టు చీర తెచ్చి మరియమ్మపై విసిరి కొట్టింది కక్షతో. అంటే ఆవిడకి ఇవ్వడం ఇష్టం లేదనమాట. మరియమ్మ ఆ చీర తీసుకుని రాకుమారికి వందనాలు అందజేసుకుని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళింది. తన తండ్రికి పూలతో అల్లిన పూలగంపను మెచ్చుకుని రాకుమార్తె తనకు బహుమతిగా ఇచ్చినటువంటి పట్టు చీరను చూపించింది, తండ్రికి చూపించింది. అది చూసినటువంటి తండ్రి, అమ్మా అమ్మా, ఇలాంటి వెలగల దుస్తులు వెలగల ఆభరణాలు అవునవును మనలాంటి వారికి తగవమ్మా. తగవ తల్లి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే తగునమ్మా. అవునమ్మా అని కుమార్తెకు నీతిని బోధించాడు తండ్రి. అయితే కొంతకాలానికి ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది? రాణిగారు ఒక దినమున సై, రాణిగారు ఒక దినమున సై, స్నానం చేయగబూనెను సై, స్నానాలు గదికే పోయెను సై, చేతి ఉంగరం తీసెను సై, కతక్కతో ప్రీతిగా బల్లపై పెట్టిందా, అంతలు కాక కొట్టొచ్చిందా, బలానంటి బలానంటి కాకి ఉంగరం చూచిందా, ముక్కున ఖర్చుకు పోయిందా, బలానంటి ఈ విధంగా రాణిగారి ఉంగరాన్ని కాకి ఎప్పుడైతే ముక్కును ఖర్చుకు పోయిందో, రాణిగారికి ఉంగరం ఏమైపోయిందో తెలియక తన కుమార్తె ఎమ్మెల్యేని పిలిచి, అమ్మా నేను స్నానం చేస్తూ గదిలో పెట్టిన వజ్రపుట్ట ఉంగరం మాయమైపోయింది, దాన్ని నీ స్నేహితురాలు మరియమ్మ తీసి ఉంటుంది అని చెప్పుతుండగా ఆ మాటలు విన్నటువంటి దాసి మార్గరెట్ వచ్చి ఇదే తనకు అనుకూల సమయం నుంచి ఏముంటుందయ్యా? ఏ విధంగా చాడీలు చెబుతున్నది మార్గరెట్? ఎవరో గుంపోయినను అనుమానం మీకెందులకమ్మా, సోదర పూల గంప కథ విషదముగా నేనే, మీరను కొనడి మరియ తీసెను నిజము నమ్ముడమ్మా, సోదర పూల గంప కథ విషదముగా నేనే అమ్మా. ఈ విధంగా అబద్ధ సాక్ష్యం చెప్పింది. అది దొంగ సాక్ష్యాలు చెప్తే అలాగే ఎడుతుంది. అంటే ఇలాగో దొంగడొకడు బంగారు గదులు దొంగిలించాడు, కేసు పెట్టారు, దొరికిపోతానని చెప్పి ఫ్లేటర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఫ్లేటర్ గారు మంచి సలహా ఇచ్చారు. ఏమని? అబ్బాయి నువ్వు బెబెబ్బాను, సాక్ష్యాన్ని పిలిచినప్పుడు అంతా నేను చూసుకుంటాను, ఒక గాజు నీది ఒక గాజు నాది అన్నారు. బానే ఉంది. సరే దొంగడు అంగీకరించాడు, రెండు గాజులు పంచుకోవడానికి రాజీ పడ్డారు. కోర్టులోకి వెళ్ళి ఫ్లేటర్ గారు దిట్టంగా వాదించాడు ఈ దొంగను ప్రవేశపెట్టారు. ఏం అడిగినా బెబెబ్బే అంటున్నాడు. బెబ్బే అంటే కేసు కొట్టుపాడేశారు మొత్తం మీద. ఫ్లేటర్ గారు టాలెంట్ తో వచ్చిన తర్వాత ఫ్లేటర్ గారు ఇంటికి తీసుకొచ్చేసి అబ్బాయి నా గాజు నాకు ఇచ్చేసి నీ దారిని వెళ్ళిపోన్నాడు. అప్పుడు బెబ్బెబ్బే అన్నాడు. బెబ్బెబ్బే అన్నాడు, ఇదేడా బెబ్బెబ్బే అంటాం, నా పాటకు నాకే చెప్తున్నా అంటే బెబ్బెబ్బే అన్నాడు. అంతే అలాగే ఎడితే దొంగ సాక్ష్యాలు చెప్తేనే ఉంది. ఆ విధంగా దాసి మార్గరెట్ ఎప్పుడైతే పలికిందో ఆ మాట నమ్మని రాకుమారి పరుగు పరుగున మరీ ఇంటికి వెళ్లి మరియమ్మను చూచి ఏమంటున్నదయ్యా? ఏమంటుంది? వెయ్యి రూకల రాణి ఉంగరం మాయమాయనమ్మా, సోదర పూల గంప కథ విషదముగా నేడే,
కదా పరువు నిల్పవమ్మా. వినరా సోదర పూల గంప కథ విషదముగా అమ్మా. నాకమ్మా సోదర పూల గంప కథ విషదముగా నేడే ఇదిగో వస్తుని మెచ్చుకుందు నమ్మా. సోదర పూల గంప కథ విషదముగా నేడే పరిగిట్టం పరిట. ఈ విధంగా రాకుమారి మరియమ్మతో ఎప్పుడైతే పలికిందో మరియమ్మ ఒక్కసారిగా చేష్ట రాలేంది, గజ గజ వణుకుపోయింది. ఏమి చేయటమో తోచక తడబడి మాటలతో రాకుమారిని చూసి ఏమంటుందయ్యా ఏమంటున్నారాయన. ఉంగరమ్మును ఎరుగను నేను నిజము నమ్ముడమ్మా, ఎన్నడైనా మీ సన్నిధిలోనే తప్పు చేసినమ్మా. సాక్షిగా నీవమ్మా, ఉంగర మీద పోవుగా నేను తులకనై తినమ్మా. అయ్యో ఇప్పుడైతే మరియమ్మ రాకుమారితో పలికిందో పలికిందో రాకుమారి మరియమ్మను హృదయం గ్రహించి గ్రహించి నిరపరాధి అని తెలుసుకుని తెలుసుకుని ఇంటికి వెళ్లి మరియమ్మ ఉంగరమును తీసి ఉండలేదని తన తల్లితో నొక్కి చెప్పింది నొక్కి చెప్పింది. కానీ వెంటనే రాణిగారు ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయగా రాజుగారు భటులను పిలిపించి పిలిచి మరియమ్మను చెరసాల్లో వేయండిని ఆజ్ఞాపించారు. భటులు మరియమ్మను చెరసాల్లో వేయగా అయ్యో ఆ మరియమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నది ఏ విధంగానయ్యా. దేవదేవుడా దీనురాలి నీ కావగరావయ్యా, సంధానా పాపమును ఎరుగని దానిగా ఎరుకు పచ్చుమయ్యా. అయ్యో ఈ విధంగా చెరసాలలో నున్న మరియమ్మ దేవదేవుని ప్రార్థిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మరునాడు భటులు మరియమ్మను చెరసాల నుండి బయటకు తీసి న్యాయాధిపతి యుద్ధకు తీసుకుపోగా ఆ న్యాయాధిపతి మరియమ్మను చూసి ఏమంటున్నాడయ్యా, మరియమ్మ నీవు తప్ప గదిలో ఎవ్వరు లేరని చెప్పారే అమ్మా. ఉంగరం
ఆహారము నీవే తీస్తివని రుజువయ్యిందమ్మ. అమ్మయ్యా వినరా సోదర పూల గంప కథ విషదముగా నేరే అవునమ్మ. తప్పు ఒప్పుకుని నిజం పలికిన శిక్ష తొలగునమ్మ. అమ్మా అమ్మా రాణిగారు ఉంగరం నీవే తీసేవని రుజువైపోయింది. ఆ ఉంగరం నీ చేతిలో ఉండగా చూచిన వారు ఉన్నారని దాసి మార్గరెట్ ను పిలిపించగా మార్గరెట్ ఏమని సాక్ష్యం ఇస్తుందయ్యా చెబుతోంది. సుందరం బగు ఉంగరము ఆ మరి చేతి నుండా సోదర పూల గంప కథ విషదముగా రంగును చాటుకు దాచిందా బహవా సోదర పూల గంప కథ విషదముగా ఆమె తత్తర పోయిందా సోదర పూల గంప కథ విషదముగానే. ఈ విధంగా మరియమ్మపై కచ్చగట్టినటువంటి మార్గరెట్ మార్గరెట్ న్యాయాధిపతి ఎదుట ఎప్పుడైతే దొంగ సాక్ష్యం చెప్పిందో ఆ న్యాయాధిపతి అది నిజమని నమ్మాడు. నమ్మాడు పాప. మరలా మరియమ్మను ఉంగరం ఇమ్మని అడిగాడు. అడిగాడు. నాకు తెలియదంది మరియమ్మ. వెంటనే భటులతో కొరడాతో కొట్టించాడు. అయ్యయ్యో ప్రయోజనం లేకపోయింది. లేకపోయింది. చివరిగా తన తండ్రితో అడిగించారు. అడిగించారు. ఇక తండ్రితో మరియమ్మ ఏ విధంగా చెబుతున్నది. నాన్నగారు నాన్నగారు నేను ఏ పాపం ఎరుగను. ఎరుగను. మరియమ్మ తండ్రితో ఎప్పుడైతే ఏ పాపం ఎరుగునని చెప్పిందో చెప్పిందో తండ్రి న్యాయాధిపతితో ఏమంటున్నాడయ్యా. ఏమంటున్నాడు అయ్యా. అయ్యా మరియమ్మ ఏమి ఎరుగదు. నిరపరాధియని నిజము నమ్మితి దొంగ కాదని సంగ తిరిగి వైభక్తులతో బాగా పెంచితి పరుల సొమ్ముకై నా బిడ్డ ఎప్పుడు పాల్పడబోదయ్యా. అయ్యా తండ్రి అయిన జేమ్స్ న్యాయాధిపతి వద్ద ఎప్పుడైతే విన్నవించుకున్నాడో విన్నవించుకున్నాడు ఆ న్యాయాధిపతి చలించక చలించక మరియమ్మకు శిక్ష విధించడానికి నిశ్చయించుకున్నాడు. అయ్యయ్యో పాపం. పర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. భటులు ఉన్న పాటునే వారిని ఊరి వెలుపులకి గెంటి వేశారు. గెంటి వేశారు. అయితే వారు అష్ట కష్ట నష్ట నిష్ఠూరాలు అనుభవిస్తూ అనుభవిస్తూ అడవిని దాటుతూ ఉన్నారు. దాటుతున్నారు. తినడానికి తిండి లేక త్రాగడానికి నీళ్లు లేక అయ్యయ్యో తండ్రి అయిన జేమ్స్ నడువు లేక సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే ఆ మరియమ్మ ఏమి చేయటకు నువ్వు తోచక తోచక పొరుగు పొరుగున అడవిని దాటి దాటి అక్కడున్న ఒక ఇంటిని చేరుకుని చేరుకుని ఆ ఇంటి యజమాని పాదాలపై పడి ఏమని శోకిస్తూ ఉన్నదయ్యా. ఏమని నాయన. అయ్యా అయ్యా చావా సిద్ధము గన్నున్న తండ్రిని చూచు కావు మయ్యాహము బాధకు తాళలేకనే సొమ్మసిల్లెనయ్యా. కృషించిన తండ్రిని మీరు ఆదరించరయ్యా. అయ్యా తమ్మా ఈ విధంగా మరియమ్మ కన్నీరు మున్నీరుగా ఎప్పుడైతే విలపిస్తుందో విలపిస్తుందో ఆ ఇంటి యజమాని ఆమెపై కనికరపడ్డాడు. వెంటనే
కూజా నిండా చన్నీళ్లు తీసుకుని రెండిళ్ల బండిపై మరియమ్మను కూర్చుండబెట్టుకుని జేమ్స్ వద్దకు చేరుకుని పరిచర్య చేయగా తండ్రి తెప్పరిల్లాడు. బండి ఎక్కించుకుని జేమ్స్ ఇంటికి తీసుకువచ్చాడు ఆ రైతు. తరువాత జేమ్స్ ను చూచిన ఆ ఇంటి యజమాని ఏమంటున్నాడయ్యా, నీవు నీ కుమార్తెయు సై, నీవు నీ కుమార్తెయు సై, నీవు నీ కుమార్తెయును సై, మా యొక్కనే ఇక ఉండి సై, జీవను చేయుచుండి సై, సాయం మీద కల్పుచుండి సై, భయము లేక ఇక బ్రతకండి. ఫలానంటి ఫలితముడా సై, మేలు ఫలానో ఏదానా, ఫలానంటి ఫలితముడా సై, మేలు ఫలానో ఏదానా. జంత జగ తరిగిత తరిగిత ఈ విధంగా ఆ ఇంటి యజమాని ఎప్పుడైతే పలికాడు తండ్రి కూతుళ్లు సంతోషంతో సమ్మతించారు. మరియమ్మ ఆ ఇంటి యజమానురాలి పట్ల ఎంతగానో సాయపడుతూ వారికి ఆనందాన్ని కలుగజేస్తూ ఆ కుటుంబం అంతా హాయిగా జీవిస్తూ ఉన్నారు, సుఖంగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒకనాడు వృద్ధుడైనటువంటి జేమ్స్ మరణించారు. అయ్యయ్యో, తండ్రి శవం పడిపోయినటువంటి ఏకాకి అయిన మరియమ్మ ఏ విధంగా శోకిస్తూ ఉన్నారు. అయ్యో నాన్న, నన్ను విడియు పరముకు చేరుకుంటివయ్యా, అయ్యయ్యో అయ్యయ్యో, నా జీవితమే అన్యాయమైనదయ్యా, అయ్యో సంభానా దేవనందనా, అయ్యో నాన్న, కంచెలేని ఒక చేను రీతిగా నుంచి పోతివయ్యా, ఎవరి చేరుదు ఎటుల పోవుదు నా దిక్కెవరయ్యా, అయ్యో తండ్రి పోయిన మరియమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పాపం జాలి చెందినటువంటి ఆ ఇంటి దంపతులు మరియమ్మను వాదార్చి కన్నబిడ్డలా చూచుకుంటూ ఉన్నారు. ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి గాలివాన వేచగా రాజనగరిలో ఉన్నటువంటి వటవృక్షం ఒకటి కూలిపోయింది వృక్షం. ఆ గాలివానకు వటవృక్షం పైన ఉన్నటువంటి కాకిగూడు పడిపోగా దానిలో ఉన్న రాణిగారి వజ్రపటంగరం బయటపడింది. అది చూసినటువంటి రాజనివాసులందరూ కూడా ఎంతో సంతోషించారు. మరియమ్మ నిరపరాధి అని తెలుసుకున్నారు. మరియమ్మపై అబద్ధ సాక్ష్యం పలికినటువంటి మార్గరేట్ ను కొరడాలతో కొట్టి తమ ఇంటి నుండి త్రోసివేశారు. రాకుమార్తె తల్లిదండ్రుల సెలవుపై రథాన్నెక్కి తన స్నేహితురాలు మరియమ్మను వెదుకుతూ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మరియమ్మను కనుగొని ఇంటికి తీసుకురాగా రాజనగర్ వారు అందరూ సంతోషించారు. మరియమ్మను చూసినటువంటి రాణిగారు చేతనున్న వజ్రపటంగరాన్ని తీసి ఆ మరియమ్మ చేతికి పెట్టింది. ఇక రాజుగారు రాజదర్బారులో న్యాయాధిపతి కుమారునకు మన మరియమ్మను ఇచ్చి రంగరంగ వైభవోపేతంగా వివాహం జరిపిస్తున్నారట. ఏ విధంగా పెళ్లి వారల వెంట రాజనగరం అంతా రంగురంగుల వస్త్రాలు సింగారించారు. మంగళంగులు మంచి పాటలే బాడంగా, మంగళంగులు మంచి పాటలే బాడంగా, మరియమ్మ పెళ్లి కూతురాయే మరియమ్మ వివాహ
వివాహం అతి వైభవపేతంగా జరిగిపోయింది. పరజనులంతా విందులు వినోదాలతో ఆనందించారు. అయితే మన మరియమ్మ తన చిన్నతనం నుండి తల్లిదండ్రుల పెంపకంలో యేసే నిజమైన లోకరక్షకుడు, యేసే నిజమైన దైవ కుమారుడు, యేసును నమ్మి విశ్వసిస్తే మనకు ఏ కష్టములు కలుగవు అని తెలుసుకుంది. ఆయననే నమ్మింది. ప్రియమైన శ్రోతలారా, ఈనాడు మనకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యేసును విశ్వసిస్తే మనకు లోటు అనేది ఉండదు. లోటేకం ఉండదు, ఉండబోదు. మనకు రక్షణ దొరుకుతుంది. దొరుకుతుంది. నేడే రక్షణ దినం. అవును, నేడే రక్షణ పొందండి. పొందండి. కనుక రక్షకుడైన యేసు నామమే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. ఓ రక్షకుడైన యేసు నామమే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. అయ్యా పాప చింతను పారదోలుడి సుజనులారా, నేడే లోక వాంఛలను ఇతను వీడుడి సుజనులారా, నేడే మోక్ష పొందగా ప్రభుపాదములే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. రక్షకుడైన యేసునామమే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. శిక్ష నుండి తప్పించుకునుటకే నేడే రక్షణనే నేడే పొందుడి సుజనులారా. రక్షకుడైన యేసు నామమే సుజనులారా, నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా, తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిత్య జీవముంది. అవునవును, నీతి రాజ్యము నందు క్రీస్తుతో రాజ్య మేలదండి. ఈ విధంగా పూలగంప కథ బుర్ర కథ ముగిసింది. ముగిసింది. స్మరణ నిదిచేయరా, దేవ సుతుని లోక పాప హరుని, ఏక దేవ సుతుని లోక పాప హరుని, ఏక దేవ సుతుని లోక పాప హరుని. మోకరించి ఎప్పుడు ప్రస్తుతింపాలింది రండి, యేసుదేవ స్మరణ నిదిచేయరా, యేసుదేవ స్మరణ నిదిచేయరా. జంత జగ దరిగిన దరిగిన